అంటే బేసిక్ గా ఇప్పుడు ఒక మనిషి అన్న తర్వాత ఎవరైనా కూడా మనమైనా ఎక్కడికైనా ఒక చావుకి వెళ్ళొచ్చునా లేకపోతే ఒక నెగటివ్ ఎక్కడైనా ప్లేస్ కి వెళ్ళొచ్చునా వైబ్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి. మీరు ఇన్ని సినిమాలు తీశారు కదా సార్, ఎప్పుడు మీకు భయం అని అనిపించలేదా సెట్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత? రేర్ అంటే భూత్ సినిమా చేసినప్పుడు ఒకసారి రాత్రి 2 o'clock అయినా బాంబేలో నా డూప్లే అపార్ట్మెంట్ ఉంది. సో నేను ఒక్కనే ఉంటాను ఇక్కడ సార్, హైదరాబాద్ బాంబేలో. ఓకే. సో హారర్ ఫిల్మ్ అది. అప్పుడే 2 o'clock షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళి నువ్వు మంచం మీద ఐ స్లెప్ట్. ఆ మంజీత్ అని ఒక దయ్యం ఉంటుంది బూత్లో, ఒక చిన్న నవ్వు వినిపించింది నాకు. సో ఆ నవ్వేంటి, నా బెడ్రూమ్ ఎల్ షేప్ ఉంటుంది, ఆ గాడ్ వెనకాల నుంచి నేను గబుక్కుని లేచి చూసి కొంచెంసేపు అలా చూసి మంజీత్ అన్నాను. మళ్ళీ చిన్న నవ్వు వినిపించింది. సో నేను అంటే నాకు బికాజ్ ఐ స్టడీ సో మచ్ అబౌట్ సైకాలజీ, ఐ స్టడీ సో మచ్ అబౌట్ హౌ ద మైండ్ ప్లేస్ ట్రిక్స్ ఆన్ యూ. అందుకని నేను నా మైండ్ నా మీద ట్రిక్ ప్లే చేస్తుంది అని ఆల్మోస్ట్ నేను ఇలాగ ఎఫెక్ట్ అవుతున్న నా మీద నాకే కోపం వచ్చి నేను అట్టి తిరిగి పడుకున్నాను. అంటే మీ మైండ్ మిమ్మల్ని? యా, ఐ బిలీవ్ దట్ మై మైండ్ ఈస్ ప్లేయింగ్ ఏ ట్రిక్. ఓకే. సో నేను పడుకుంటే మెల్లగా అడుగుల చప్పుడు వచ్చింది నా దగ్గరికి వస్తున్నట్టు. అయినా కూడా నేను ఇంకా నేను నా మైండ్ నమ్ముతున్నా. తర్వాత దగ్గరికి వచ్చి ఎవరో బెడ్ మీద ఎక్కినట్టు అనిపించింది. అండ్ ఒక చిన్న బ్రీత్, ఒక బ్రీత్ ఫీల్ అయింది నెక్ మీద. కవుక్కుని తిరితే అవ్వలేదు. నేను ఏం చేశానంటే ఆ మంజీత్ అనే రోల్ ప్లే చేసిన యాక్ట్రెస్, యాక్ట్రెస్ ఫోన్ చేశాను. యాక్ట్రెస్ ప్లే తను ఫోన్ అయితే హాయ్ ఫోన్ చేసావు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి దయ్యమైన ఫ్లాట్లో లేదు అని నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఐ కాల్డ్ హర్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ టు హర్. అంటే మీరు మీ మైండ్ కూడా, అంటే అది పాయింట్ ఏంటంటే అదే సి ఇప్పుడు అది నిజంగా జరగటానికి జరుగుతుందని నేను అనుకోవటానికి మధ్యలో ఉన్న స్పేస్లో ఉంటాను. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ బట్ అట్ ద సేమ్ టైం అప్పుడున్న కండిషన్ సిచ్యువేషన్లో అర్ధరాత్రి 2 నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఏదన్నా అయిందా. సో ఇప్పుడు మీరు అన్నీ మీ సెన్సెస్లోంచి పర్సీవ్ చేస్తారు. మీరు చూడటం కానీ, మీరు వినటం కానీ, మీరు ఒక స్పర్శ కానీ, మీరు ఒక కళ వచ్చినప్పుడు మీరు నిజంగా అవుతుందని ఫీల్ అవుతారు కదా. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. సో అన్నీ మీ సెన్సెస్ పర్సీవ్ చేస్తున్నాయి. సో అందుకని మీ మైండ్ ఇమాజినేషన్లో భయపెట్టడానికి మీరు ఒక్కరే ఉన్నప్పుడు కొంచెం ఒక పేపర్ ఇలా ఎగిరితే దాని చప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. మీరు ఇద్దరు మూడు ఉన్నప్పుడు సార్ చెప్పడం ఎన్ని కూడా ఏమో. సో ఐ థింక్ దట్ హైపర్ అది చెప్పాను కదా ఇప్పుడే, నేను భయపడకపోతే తనకు ఫోన్ చేయను కదా. భయపడ్డారు కదా అదే. సో దయ్యం ఉందని నమ్ముతున్నారా ఆ టైంకి? ఆ టైంలో నమ్మారు కదా. అంటే అదే టైంలో నేను నవ్వాను, నా మీద నా కోపం వచ్చింది, భయపడ్డాను, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. సో అందుకని ఇందాక చెప్పింది అది టైం బట్టి ప్లేస్ బట్టి మారుతుంది. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.